మరో సంచలనానికి చంద్రబాబు రెడీనా? హస్తినలో కూడా ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యేలోపు ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే ఆలోచనలో ఉంది తెలుగుదేశం పార్టీ వైసీపీ. అలాగే కాంగ్రెస్ కూడా ఏపీకి సాయం చేస్తామంటూ ముందుకొస్తోంది. ఇక ఈ సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టాలి అని బీజేపీ యాంటీ పక్షాలు అన్నీ రెడీ అవుతున్నాయి. అయితే మోదీ, అమిత్ షా మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఇక కేంద్ర మంత్రివర్గం నుంచి తమ ఎంపీలు ఇద్దరిని వెనక్కి తీసుకుని రాజీనామా చేయించారు సీఎం చంద్రబాబు. దీనిపై అందరికీ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఇటు శివసేన, అకాలీదళ్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాయి. ఒక్కో మిత్రపక్షం బీజేపీకి సరైన కారణాలు చూపి బయటకు వస్తున్నాయి. ఎన్డీఏ నుంచి ఇప్పుడు చంద్రబాబు కూడా ఇద్దరు తమ పార్టీ ఎంపీలను మంత్రి పదవుల నుంచి రాజీనామాలు మాత్రమే చేయించారు. అంతేగాని ఎన్డీఏ కూటమి నుంచి తాము బయటకు రాలేదని మీడియా ముఖంగా తెలియజేశారు చంద్రబాబు. అయితే సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రధాని మోదీకి రాజీనామాలు ఇచ్చే సమయంలో మోదీ కూడా ఎటువంటి ఆపే ప్రయత్నం చేయలేదు అనేది తాజాగా తెలుగుదేశాన్ని బాధిస్తోంది. బీజేపీ కూడా తెలుగుదేశం మిత్రబంధం అవసరం లేదు అనే నిర్ణయానికి వచ్చింది అనేది అందరికీ అర్థమైపోయింది. ఇటు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్కు చంద్రబాబు కూడా సపోర్టు ఉంటారు అని రెండు ఒకే తాను మొక్కలనేలా రాజకీయాల్లో మోదీ, అమిత్ షాకి తెలియని ఎత్తుగడ కాదు ఇది. ఇటు తెలుగుదేశాన్ని ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పండి అని బీజేపీ సెంటర్ చేయడం, అలాగే బీజేపీ సాయం చేయడం లేదు అని బీజేపీని తెలుగుదేశం మధ్యలో ఇరికించడం అడ్డకత్తెరలో పోక చెక్కల ఇరువురు ఇరుక్కునేలా చేసింది. తెలుగుదేశానికి బీజేపీకి మధ్య వార్ను మరింత పెంచింది. ఇక చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతున్నామని మీడియా ముఖంగా చెప్పారు. అలాగే కేంద్ర మంత్రివర్గం నుంచి మన ఎంపీలు బయటికి రావడం వల్ల మనకు కలిసి వచ్చేది లేదు, బీజేపీకి పోయింది లేదు, వారే మరో ఇద్దరికి అవకాశం ఇచ్చేలా చేశారు. ఇటు విమానయాన శాఖను పీఎం తన వద్ద ఉంచుకున్నారు. అయితే ఇక్కడ బీజేపీపై ఎటువంటి ప్రచారం చేసినా తెలుగుదేశానికి పైసా ప్రయోజనం లేదు. ఇక సంవత్సరం మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఇటు ప్రతిపక్షం వైసీపీని ఎదుర్కోవాలి. కూరలో కరివేపాకుల మరో పార్టీని వాడుకుని వదిలేశారు అనేలా జనసేనాని కూడా మదన పడుతున్నారు. ఆయన కూడా స్వతంత్రంగా ఎదగాలి అని పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా చిరంజీవి లాంటి నాయకుడు పార్టీని నడుపుతారా, మాకు సెలబ్రిటీలు కావాలి, అలా నడిపితే తాము పార్టీకి కృషి చేస్తామంటున్నారు. అయితే ఇటు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు చేయవచ్చు. ఇదే ఫార్ములా 2004లో మైనస్ అయింది చంద్రబాబుకు. అప్పుడు పాదయాత్ర ఎఫెక్ట్ కొట్టింది. ఇక పవన్, జగన్ వార్ కూడా తెలుగుదేశానికి ఎఫెక్ట్ కొట్టేలా కనిపిస్తోంది. మరి ఇంకా సంవత్సరం మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఈ సమయంలో పార్టీ తరఫున ఇటువంటి డిసిషన్ చంద్రబాబు తీసుకుంటారా, అది సాధ్యమా అనేది కూడా కాస్త ఆలోచించదగ్గ విషయమే.